హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీయం ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ అండి ఇది కప్ కేక్ అండి సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పిల్లలు అయితే మరింత ఇష్టపడి తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసేస్తారో మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కప్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందుట్లో వన్ కప్ మైదాపిండి వేసుకోవాలి మైదాపిండి ఇలా జల్లించుకొని వేసుకోండి ఉండలేమన్నా ఎక్స్ట్రా ఉంటే కనుక పక్కకు తీసేసుకోండి మైదాపిండి ఇలా జల్లించుకున్న తర్వాత ఎందుట్లో వన్ స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఒకవేళ లేకపోతే కనుక దీని ప్లేస్లో ఈనో వేసుకోవచ్చండి ఈనో అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకోండి వన్ స్పూన్ కోకో పౌడర్ దీనికి బదులుగా మనం బ్రూ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఎందుట్లో వంట నూనె ఏదైనా పర్లేదండి కుకింగ్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి మనం ముందుగా తీసుకున్న మైదాపిండి కప్పు ఉన్నది కదండి దాంట్లో సగానికి షుగర్ పౌడర్ అయినా సరే షుగర్ అయినా సరే సగానికి వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత అంతా ఇలా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ కప్పులో సగానికి పెరుగు వేసుకోవాలి ఈ పెరుగుకు బదులుగా మీరు ఎగ్స్ కూడా వేసుకోవచ్చు టూ ఎగ్స్ అయితే వేసుకోండి పెరుగు అయితే నేను కొంచెం తగ్గించేసుకున్నాను వేసుకున్నాను సగానికి అందుకనే నాకు ఇలా స్టిక్కీగా ఉంది ఇందింటిలో అప్పుడు కొంచెం పాలు వేసుకుంటున్నాను పాలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి పూర్తిగా షుగర్ అనేది కరిగిపోతుందండి ఇందింట్లో ఎస్ఎమ్స్ ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు వన్ స్పూన్ వేసుకోవాలి నేను ఇక్కడ పైనాపిల్ వేసుకున్నాను ఈ బ్యాటర్ మనకి థిక్ కన్సిస్టెన్సీ ఉండాలండి మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అయితే కప్స్ తీసుకుందాము ఈ కప్స్ ప్లేస్లో స్టీల్ గ్లాసులు కూడా తీసుకోవచ్చు ఈ కప్స్ లోపల వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి లోపలంతటా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అప్లై చేసుకోవాలి ఇలా రెండు కప్పుల్లోనూ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండి కొంచెం వేసుకోవాలి మైదా పిండి వేసిన తర్వాత స్పూను చేతులో ఏం పెట్టుకోకుండా మైదా పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కనుక ఇలా కిందకి అనేసేయండి మరో కప్పులో కూడా సేమ్ ఇలానే మైదా పిండి వేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా మైదా పిండి వేయడం వల్ల మనకి కేక్ అనేది కప్పు కతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కప్స్లో మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ఇందులో వేసుకోవాలి ఫుల్గా మాత్రం వేయకండి హాఫ్ హాఫ్ కింద వేసుకోండి మనకి కేక్ బ్యాటర్ డబుల్ క్వాంటిటీ అవుతుంది కదా మనం హాఫ్ వేసుకుంటే కనుక మనకి కప్స్లో ఈక్వల్గా సరిపోతుంది అదే ఫుల్గా వేసుకుంటే పై వరకు పొంగుతుంది ఇదే విధంగా కప్స్లో హాఫ్ వరకు ఇలా బ్యాటర్ నింపుకున్న తర్వాత ఒక రెండు సార్లు అయితే ఇలా ట్యాప్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద సైజులో ఒక గిన్నె తీసుకోండి మీరు స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చు దీంట్లో ఒక ప్లేట్ అన్న పెట్టేసుకోండి లేదా మీరు కల్లుప్ప అయినా సాల్ట్ అన్న వేసుకోవచ్చు ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఈ గిన్నెని వేడి చేసుకోండి తర్వాత మనం రెడీ చేసుకున్న కప్స్ ఇందుట్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకోండి మూత పెట్టేసిన తర్వాత ఫస్ట్ ట్వంటీ మినిట్స్ మీడియం మంటపైన పెట్టుకోండి తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకోండి ఆవిరి బయటికి రాకుండా పైన చిన్నగా బరువు పెట్టేసుకోండి థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూద్దాము టూత్ పిక్ అన్నా ఫోర్క్ స్పూన్ అన్నా తీసుకొని ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాము మనకి స్పూన్కి అంటుకొని వస్తే కనుక మరో ఒక ఐదు నిమిషాలు కుక్ చేయండి లేదు మనకి అంటుకోకుండా వస్తే కనుక ఇది కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఈ కప్స్ ని తీసేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి ఇలా ఉల్టా తిప్పేసుకోండి చూడండి చాలా ఈజీగా వచ్చేసింది కేక్స్ కూడా ఈ కేక్ చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి చాలా స్పాంజీగా ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి లోపల కూడా మనకు చాలా గుల్లగా వచ్చింది కేక్ ఈ కేక్ ని ఇప్పుడు మనకు నచ్చినట్టు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు ఇలా మనకు నచ్చినట్టు కేక్ ని కట్ చేసుకున్న తర్వాత పిల్లలకైతే కలర్ఫుల్ గా కనబడడానికి నేను ఇక్కడైతే చాక్లెట్ సిరప్ వేసానండి లేకపోయినా పర్వాలేదు మనం కేక్ ని డైరెక్ట్ గా ఇలా తినొచ్చు పిల్లలకి ఎంత ఇష్టమైన కప్ కేక్ రెడీ అయిపోయింది చూశారు కదండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ మీలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్